హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆగస్ట్ ఫోర్త్ టూ థౌజండ్ ట్వంటీ వన్ హిందులోని వీడియోలో చూద్దాం ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియో మీరు చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునా ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి దీంతోపాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తున్నానండి దాంట్లో జాయిన్ అవ్వడం వల్ల మీరు ముందే ఈ యొక్క హిందూ పేపర్ కావచ్చు ఒక క్యాబ్రరీ బర్డ్స్ కావచ్చు నా ఛానల్ అప్డేట్స్ అనేవి పొందొచ్చు అనమాట ఈ యొక్క ఆర్టికల్ లోకి వెళ్ళబోయే ఏముందండి లాస్ట్ టైం ఎస్టర్డే నిన్న జరిగినటువంటి ఆర్టికల్ ఒకసారి చూద్దామండి నన్ను జరిగినటువంటి ఆర్టికల్లో ఒక చిన్న కన్ఫ్యూషన్ అనమాట అంటే ఈ యొక్క సెంటెన్స్ ఒకసారి మనం ఏదైనా చూస్తే ఈ యొక్క సెంటెన్స్ ఆన్ ఇట్స్ ఓన్ ద రైజ్ ఇన్ ఇన్ఫెక్షన్ వుడ్ హ్యావ్ బీన్ లెస్ ఆఫ్ అ కన్సర్న్ హ్యాడ్ ఏ సబ్స్టాన్షియల్ నెంబర్ ఆఫ్ ఇండియన్స్ పర్టికులర్లీ దోస్ ఓవర్ ఫార్టీ ఫైవ్ బీన్ డబుల్ వ్యాక్సినేటెడ్ అంటే దీని మీనింగ్ నేనైనా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఏదో ఓవర్ లుక్ అయి ఉన్నట్టు అయ్యింది సో అంటే ఆన్ ఇట్స్ వన్ మన ఇప్పుడు దీన్ని సొంతగా కనుక చూస్తే ఏంటంటే ది రైస్ ఆఫ్ ఇన్ఫెక్షన్ వుడ్ హ్యావ్ బీన్ లెస్ ఆఫ్ కన్సర్న్ అంటే వుడ్ హ్యావ్ బీన్ అంటే ఈ యొక్క ఇన్ఫెక్షన్ల యొక్క ఎదుగుదల అనేది అంటే పెరుగుదల అనేది మనం కనుక చూస్తే ఎక్కువగా ఆందోళన చెందకుండా ఉండి ఉండాలి అంటే అంటే రాబోయే కాలే ఫ్యూచర్లో చెప్తున్నాడు వుడ్ హ్యావ్ బీన్ అన్నాడు అంటే ఫ్యూచర్ గురించి చెప్తున్నాడు అనమాట అంటే ఫ్యూచర్లో ఈ వేవ్ వల్ల దీని యొక్క ప్రభావం కనుక ఎక్కువగా పడకుండా ఉండాలి అంటే సబ్స్టాన్షియల్ నెంబర్ ఇండియా నెంబర్ ఆఫ్ ఇండియన్స్ మీద పడకుండా ఉండాలి అంటే పర్టికులర్గా ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ వ్యాక్సినేషన్ వేసి ఉండాలి అంటే డబుల్ రెండు సార్లు వ్యాక్సినేషన్ అనేది వేసి ఉండాలి అనే మీనింగ్ వస్తుందండి అంటే మన ఫ్యూచర్ గురించి చెప్తున్నాం అంటే థర్డ్ వేవ్లో వచ్చే ప్రభావం అనేది ఈ ప్రజల మీద పడకుండా ఉండాలంటే నలభై ఐదు శాతం నలభై ఐదు సంవత్సరాల పైబడిన వారి వయసు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే రెండు వ్యాక్సినేషన్లు అంటే డబుల్ వ్యాక్సినేషన్ అంటే రెండు డోసులు వ్యాక్సినేషన్ వేస్తే కనుక ఆ ప్రభావం పడదు మనం అంటాం కదా వీళ్ళకి కనుక ఇలా జరిగి ఉంటే కనుక అలా జరగదు అని మన ఫ్యూచర్ని రిప్రజంట్ చేసే విధంగా చెప్తాం కదా సో అది కొంచెం మిస్మ్యాచ్ అయింది ఒకసారి చూసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి చూడండి అందుకే అండి నేను చెప్తాను చాలాసార్లు చెప్తాను సో నేను చెప్పేదంతా కూడా హండ్రెడ్ పర్సెంట్ రైట్ అయినా లేదా పర్ఫెక్ట్గా చెప్తా అని చెప్పాను సెవెంటీ టూ ఎయిటీ పర్సెంట్ నేను జస్ట్ ఓవర్వ్యూ మాత్రం ఇస్తున్నాను సో మీరు ఎవరైనా కానీ ఈ యొక్క అంటే వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీరు ఒకసారి పేపర్ ఏదంటే నేను ఏదైనా చెప్పినా ఓవర్లుక్ చేసినా కానీ వాటిని మళ్ళీ మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అనమాట సో కరెక్ట్ చేసుకొని చూసుకోండి ఒకసారి అంతేగాని ఎవ్వరూ కూడా అండి హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ అనేది ఎవరు ఉండరు ఏదో కొన్ని మిస్టేక్స్ అనేవి దొరుకుతూనే ఉంటాయి ఈ రీడింగ్లో కావచ్చు లే దేంటైనా కావచ్చు సో అవి ఎవరు కూడా మనం తప్పులకు కదితలేం కదా మనుషులే కదా మనం కూడా సో దాని కారణంగా మీరు ఏం చేయాలంటే ఖచ్చితంగా మీరు పేపర్ ఒక వీడియో చూసిన తర్వాత మళ్ళీ మీరు పేపర్ని ఖచ్చితంగా చదవాలి అప్పుడు చదివినప్పుడు మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట నెక్స్ట్ ఫస్ట్ ఆర్టికల్ అంటే ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి సర్కమ్ స్క్రిప్షన్ అనమాట సర్కం స్క్రిప్షన్ అంటే సర్కమ్ అంటే ఏంటంటే ఒక పరిధి అనేది ఉంటుంది ఒక సర్కం సర్కిల్ అంటాం సర్కిల్ యొక్క సర్కం పరిధి సర్కం అంటాం సో సర్కమ్ అనమాట చుట్టూ ఉండి స్క్రిప్షన్ అనమాట ఒక అంటే ఒక పరిధి చుట్టూ తిరగటం అనమాట ఒక పరిధి దాటకుండా ఆ పరిధిలోనే జీవించడానికి మనం ఏంటంటే సర్కమ్ స్క్రిప్షన్ అంటాం అంటే ఒక బౌండరీ తీసుకుంటాం ఆ బౌండరీ లోపలే మనం కనుక జీవించామనుకోండి సర్కం స్క్రిప్షన్ అక్కడి వరకే ఉంటాను సర్క్యులర్ ఆన్ యూజింగ్ పాస్ట్ ప్రొటెస్ట్ రికార్డ్ టు డినే జాబ్స్ పాస్పోర్ట్ రిస్క్స్ ఫర్దర్ ఏలియనేషన్ ఇన్ జే అండ్ కే అంటే ఇప్పుడు ఏంటంటే సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారనమాట దీనికి సంబంధించి పాస్ట్ ప్రొటెస్ట్ ఎవరైనా కానీ ఇంతకుముందు నేరాలు అంటే ఏవైనా కానీ తిరుగుబాట్లు కావచ్చు ప్రొటెస్ట్ అంటే ఏంటంటే ఆకస్మికంగా ఆకస్మికంగా మనం తిరుగుబాటు చేయటం అనమాట అలాంటి పాస్ట్ ప్రొటెస్ట్లో ఎవరైనా కానీ వాళ్ళ పేర్లు ఉంటే కనుక వాళ్ళని ఉద్యోగాలకి ఇవ్వరు అంటే డినే జాబ్స్ ఇవ్వడం అంటే జాబ్స్ అనేవి వాళ్ళకి ఇవ్వరు పాస్పోర్ట్కి సంబంధించినటువంటి కొన్ని అవంతరాలు అనేవి ఉంటాయి సో పాస్పోర్ట్లు కూడా వాళ్ళకి ఇవ్వరు అనమాట సో దీని కారణంగా ఏంటంటే జమ్మూ అండ్ కాశ్మీర్ని ఇంకా ఏకాకిం చేయడానికి ఈ చట్టం అనేది ఉపయోగపడుతుంది అని చెప్తున్నారన్నమాట పోలీస్ వెరిఫికేషన్ అండ్ సెక్యూరిటీ క్లియరెన్స్ క్లియరెన్సెస్ ఫర్ పాస్పోర్ట్ ఆర్ గవర్నమెంట్ జాబ్ అప్లికెంట్స్ ఆర్ ఏ మ్యాటర్ ఆఫ్ రొటీన్ ఇన్ మోస్ట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీ అంటే మనకి ఏదైనా కానీ గవర్నమెంట్ జాబ్ కానీ పాస్పోర్ట్ కానీ వెళ్ళేటప్పుడు అంటే పాస్పోర్ట్ కానీ ఇచ్చేటప్పుడు మనకు ఖచ్చితంగా సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది జరుగుతుంది వెరిఫికేషన్ జరుగుతుంది పోలీస్ వెరిఫికేషన్ జరుగుతుంది సెక్యూరిటీ క్లియరెన్స్ అనేది జరుగుతుంది అది రొటీన్ పార్ట్ అనమాట భారతదేశంలో ఎక్కడైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తుని ఖచ్చితంగా వాళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేది చెక్ చేస్తారు పాస్పోర్ట్ ఇచ్చేటప్పుడు కూడా పోలీస్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది అప్పుడు రెండు చోట్ల పోలీస్ వెరిఫికేషన్ అనే ఉంటాయి అనమాట ఇది మన భారతదేశంలో జరుగుతున్నటువంటి సాధారణటువంటి అంశం అనమాట ఇన్ కాశ్మీర్ వెర్దా పోలీస్ హ్యావ్ నౌ ఇష్యూడ్ ఏ సర్క్యులర్ ఎయిమ్ ఎట్ అ గ్యాదరింగ్ డీటెయిల్స్ అండ్ డినేయింగ్ సెక్యూరిటీ క్లియరెన్స్ టు దోస్ ఇన్వాల్వ్డ్ ఇన్ థ్రోయింగ్ స్టోన్స్ అండ్ జాయినింగ్ స్ట్రీట్ ప్రొటెస్ట్ ఇన్ ద పాస్ట్ దక్ససైజ్ మే నాట్ బి అవుట్ ఆఫ్ ద ఆర్డినరీ బట్ ఇట్ కుడ్ రిజల్ట్ ఇన్ సీరియస్ ప్రిచుడీస్ టు ద ఆస్పిరేషన్స్ ఆఫ్ మెనీ యంగ్ అండ్ యంగ్ మెన్ అండ్ ఉమెన్ సో ఇప్పుడు ఏంటి ఇదే విధానం అనేది కాశ్మీర్లో పోలీసులు అనేవాళ్ళు ఒక సర్క్యులర్ అనేది రిలీజ్ చేశారు చేశారనమాట దాని ప్రకారం ఏంటి అంటే వీళ్ళు ఇంత ముందు అంటే ఇంత ముందు ఎవరైనా కానీ ఈ యొక్క పాస్ట్ ప్రొటెస్ట్లు అనేవి తిరుగుబాటులో కావచ్చు అలాంటి సమయంలో రాళ్ళు విసిరినా కానీ లేకపోతే స్ట్రీట్ ప్రొటెస్ట్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా ఈ యొక్క సెక్యూరిటీ క్లియరెన్స్ నుంచి వాళ్ళు పక్కన పడేస్తారనమాట అలాంటి చరిత్రను వాళ్ళకు ఉంటే కనుక జాబులు ఇవ్వడంలో కావచ్చు లేకపోతే వాళ్ళ యొక్క ఏదైనా కానీ వాళ్ళ యొక్క అభివృద్ధి సంబంధించినటువంటి ఈ పాస్పోర్ట్లకు సంబంధించిన దాంట్లో వాళ్ళు పక్కన పడేస్తారనమాట సో దీని కారణంగా ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్న యువతకి చాలా వరకు ప్రిజ్యుడిషియల్ అనమాట హాని కలిగే విధంగా ఈ యొక్క సర్క్యులర్ అనేది ఉందన్నమాట ద సర్క్యులర్ విచ్ ఆస్క్స్ సిడీఏ సి సిఐడి స్పెషల్ బ్రాంచ్ ఫైల్డ్ యూనిట్స్ to ensure that any subjects' involvement in law and order incidents and related crimes be specially looked into and also to collect digital evidence from the records of police and security forces suggests that the administration is quite serious about preventing those with a likely link to protests in the past from either entering government services or traveling abroad. సో ఇప్పుడు ఏంటి దీనికి సంబంధించినటువంటి సర్క్యుల్ అనేది ఎవరు అడిగారు అంటే సిఐడి స్పెషల్ బ్రాంచ్ సంబంధించినటువంటి యూనిట్ అనేది దీనికి సంబంధించినటువంటి ఇవాల్వ్మెంట్లో లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్ కావచ్చు అలాంటి రిలేటెడ్ క్రైమ్స్ కావచ్చు ప్రత్యేకంగా దాని మీద దృష్టి సారించారన్నమాట దీంతోపాటు డిజిటల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో దాన్ని కలెక్ట్ చేసి అంటే ఏవైనా కానీ అంటే సీసీటీవీ ఫుటేజ్లో కావచ్చు వాటి ద్వారా రికార్డ్స్ ద్వారా కలెక్ట్ చేసి ఆ పోలీసులు కావచ్చు సెక్యూరిటీ ఫోర్సెస్ అనేవాళ్ళు వాళ్ళకి సంబంధించినటువంటి యొక్క అడ్మిషన్ డిపార్ట్మెంట్ అనేది వీటి మీద తీవ్రమైనటువంటి సీరియస్ చర్యలు తీసుకుంటారన్నమాట అలాంటి వాళ్ళని ఏంటంటే వాళ్ళ ప్రొటెస్ట్ చేసిన వాళ్ళని పాస్ చరిత్ర ఉన్న వాళ్ళని గవర్నమెంట్ జాబుల్లో కావచ్చు సర్వీసుల్లో కావచ్చు లేదా అబ్రా ట్రావెలింగ్ అనేది పూర్తిగా నిలుపుదల చేస్తారన్నమాట

సబ్జెక్ట్ అప్లికెంట్స్ ఫర్ పాస్పోర్ట్ అండ్ జాబ్స్ టు స్క్రూట్నీ ఇస్ నాట్ ఇల్లీగల్ అంటే ఈ యొక్క అంశాన్ని దృష్టిలో పెట్టుకుంటే అంటే ఈ ప్రొటెస్ట్ చేశారు కాబట్టి ఇరవై వేల మందిని ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఈ యొక్క అంశం అంటే ఇన్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఇట్ ఈ యొక్క ప్రొటెస్ట్ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక వాళ్ళ యొక్క అప్లికేషన్స్ కావచ్చు గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి పాస్పోర్ట్లు కావచ్చు జాబ్ స్క్రూట్కి సంబంధించిన వాటిని తొలగించడం అనేది నాట్ ఇల్లీగల్ అంటే అది పెద్ద చట్టబద్ధ చట్ట విరుద్ధమైనటువంటి అంశం కాదనమాట అండర్ సెక్షన్ సిక్స్ ఆఫ్ టూ ఆఫ్ ద పాస్పోర్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ పాస్పోర్ట్స్ కెన్ బి డినైడ్ డినైట్ టు అప్లికెంట్స్ ఫర్ వేరియస్ రీజన్స్ ఇంక్లూడింగ్ దేర్ లైక్లీహుడ్ ఆఫ్ ఎంగేజింగ్ ఇన్ యాక్టివిటీస్ ప్రీ జ్యుడిషియల్ టు కంట్రీ సోవర్నిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆర్ డిటర్మెంటల్ టు ఇట్స్ అ సెక్యూరిటీ సో ఇప్పుడు మనకు అండర్ పాస్పోర్ట్ ఏదైతే ఉందో అండర్ సెక్షన్ సిక్స్ ఆఫ్ టూ అనేది పాస్పోర్ట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ అండి ఇది గుర్తుపెట్టుకోవాలి మనం ఈ చట్టం ప్రకారం ఏంటంటే పాస్పోర్ట్ అనేది కొంతమంది అప్లికేషన్స్ ఎవరైతే కొంతమంది అప్లికెంట్స్కి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క అంటే అర్జీదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రకరకాల కారణాలతో ఆ పాస్పోర్ట్ని వాళ్ళకి అందకుండా రిజెక్ట్ చేయొచ్చు అనమాట దాంట్లో ఎలాంటి కారణాలు అనేవి చెప్పొచ్చు అంటే ప్రిటి జ్యుడిషియల్ అంటే ఏదైతే దేశ స్వార్ణిటీకి అంటే సార్వభౌమత్వానికి కావచ్చు లేకపోతే ఇంటిగ్రిటీకి ఐక్యతకు కావచ్చు వాటికి సార్వభౌమత్తానికి హాని కలిగించే విధానమైనటువంటి పనులు చేసినా లేకపోతే ఈ యొక్క డిటర్మెంటల్ టు ద సెక్యూరిటీ అంటే భద్రతకు సంబంధించినటువంటి ఈ యొక్క అవరోధాలు కావచ్చు లేకపోతే భద్రతకు సంబంధించినటువంటి ఈ యొక్క నష్టం కలిగించే విధంగా చేసినా కానీ అలాంటి వాళ్ళకు వీళ్ళు పాస్పోర్ట్ అనేది రిజెక్ట్ చేయొచ్చు అనమాట ఫర్దర్ దోస్ కన్విక్టెడ్ ఇన్ ద ప్రిసీడింగ్ ఫైవ్ ఇయర్స్ ఆర్ అగన్స్ట్ హోమ్ ప్రిసీడింగ్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ఎనీ క్రిమినల్ కోర్ట్ ఆర్ ఆల్సో క్యాండిడేట్స్ ఫర్ రిఫ్యూజల్ అంటే ఐదు సంవత్సరాల క్రితం ఏవైనా కానీ వాళ్ళ మీద ఇలాంటి నేరారోపణలు ఉన్నా లేదా నేరారోపణలకు సంబంధించినటువంటి విచారణ అనేది క్రిమినల్ కోర్టులో ఉన్నా అలాంటి వాళ్ళకు కూడా ఇలాంటి ఏదైతే ఉన్నాయో పాస్పోర్ట్లు కావచ్చు ఉద్యోగాలు కావచ్చు వాటి నుంచి నిరాకరిస్తారన్నమాట వాళ్ళకి ఇవ్వకుండా దెర్ ఇస్ లీగల్ రీకోర్స్ ఫర్ దోస్ ఎఫెక్టెడ్ ఎస్ ద యాక్ట్ ఎలోస్ దెమ్ టు అప్రోచ్ ద ట్రయల్ కోర్ట్ ఫర్ ఏ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ టు గెట్ ఏ పాస్పోర్ట్ కానీ దీనికి కూడా లీగల్ రీకోర్స్ అనేది ఉంది ఈ యొక్క చట్టబద్ధమైనటువంటి ఇలాంటి అంశాలు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఈ ప్రొటెస్ట్లో కూడా ఈ కారణమైన వాళ్ళు వాళ్ళకి పాస్పోర్ట్ కనుక రిజెక్ట్ అయితే వాళ్ళకు కొంత లీగల్గా చట్టబద్ధమైనటువంటి ఒక అవకాశం అనేది ఉందన్నమాట ఏంటి అంటే వాళ్ళు ఈ యొక్క ట్రయల్ కోర్టు దగ్గరికి వెళ్ళి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది తెచ్చుకుంటే కనుక వాళ్ళకి పాస్పోర్ట్ అనేది ఇస్తారనమాట ఇన్ ద బ్యాక్ డ్రాప్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్స్ outreach to revive political activity preparatory to elections it is quite a inco incongruous that such a far reaching measures that would deepen the hopes and aspirations of thousands of people is being pursued అంటే ఇప్పుడు ఈ యూనియన్ గవర్నమెంట్ అనేది ఈ యొక్క అంశాన్ని ఎందుకు వృద్ధి చేసింది ఎందుకు ముందుకు తీసుకొచ్చింది అవుట్ రీచ్ అంటే పెంపొందించింది అంటే పొలిటికల్ రివైవల్ అంటే పొలిటికల్ యాక్టివిటీకి సంబంధించినటువంటి పునరుద్ధరణకు సంబంధించినటువంటి ప్రిపరేటరీ ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి అన్నమాట వాటిని ఉద్దేశించి ఈ యొక్క అంశాన్ని బయటపెడుతుంది అనమాట సో ఇప్పుడు ఇలాంటి సమయంలో అంటే ఏదైనా పాస్పోర్ట్లకో లేకపోతే జాబుల నిరాకరణకో చేయడానికి ఓకే కానీ రాజకీయపరమైనటువంటి యాక్టివిటీకి ఇలాంటివి అవి తగని అంశాలన్నమాట ఇలాంటి చాలామంది యొక్క థౌజండ్స్ ఆఫ్ పీపుల్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆశల్ని ఆకాంక్షల్ని దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది అనమాట ద గవర్నమెంట్స్ పొజిషన్ ఈజ్ దట్ ద ఆల్టరేషన్ ఆఫ్ ద స్టేటస్ ఆఫ్ జే అండ్ కే ఇన్ ఆగస్ట్ టూ థౌజండ్ నైన్టీన్ హ్యాస్ అర్లిస్ట్ ఇన్ ఏ న్యూ ఎరా ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పారిటీ అండ్ దట్ ఇట్ ఈజ్ అ టైమ్ టు దెన్ గ్రాస్ రూట్స్ డెమోక్రసీ సో ఈ గవర్నమెంట్ అనేది పొజిషన్ అనేది ఈ యొక్క జమ్మూ అండ్ కాశ్మీర్ని రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి దాని యొక్క స్టేటస్ అనేది పూర్తిగా ఆల్టరేషన్ అంటే మార్పు అనేది చేసిందనమాట సో ఈ యొక్క ఆల్టరేషన్ మార్పు చేసిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఒక దారి చూపారు రిష్ అంటే దారి అనమాట కొత్త ఎర అంటే కొత్త శకానికి దారి చూపారన్నమాట దీనికి డెవలప్మెంటల్ పాస్ పార్టీ అంటే ఏది అభివృద్ధికి దాని యొక్క అభివృద్ధికి సంబంధించినటువంటి దానికి వాళ్ళు ఒక దారి చూపారనమాట దాంతోపాటు ఈ యొక్క గ్రాస్ రూట్ డెమోక్రసీ అంటే ఏదైతే ఉందో పునః అంటే వేళ్లతో నూరుకుపోయినటువంటి ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం కోసం ఒక దారి చూపే విధంగా వీళ్ళు చర్యలు తీసుకున్నారు అని చెప్పేసి రెండు వేల పంతొమ్మిది ఆగస్టులో వాళ్ళు ఏం చేశారు స్టేటస్ అనేది మార్చారనమాట ఇట్ వాజ్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాసెస్ దట్ టైం ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ ఇన్వైటెడ్ లీడర్స్ ఆఫ్ యూనియన్ టెరిటరీ పొలిటికల్ పార్టీస్ ఇన్ జూన్ ఫర్ ఏ డెసిషన్ సో ఆ సమయంలో ఏం చేశారు ఈ యొక్క పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఈ యొక్క నరేంద్ర మోడీ ఏం చేశాడు ఈ మధ్యకాలంలో మన జూన్లో ఏం చేశాడు ఈ యొక్క దీంట్లో భాగంగా వాళ్ళ పొలిటికల్ పార్టీస్ అన్నింటినీ కూడా ఈ యొక్క టెరిటరీ యూనియన్ టెరిటరీకి సంబంధించినటువంటి పొలిటికల్ పార్టీస్ అన్నింటి కూడా వాళ్ళ యొక్క నిర్ణయం తీసుకోవడానికి ఒక నిర్ణయం తీసుకోవడానికి వాళ్ళందరినీ కూడా ఏది చర్చలకు పిలిచాడనమాట డిస్పైట్ దేర్ ఆబియస్ డిసప్పాయింట్మెంట్ దట్ ద రీస్టోరేషన్ ఆఫ్ హుడ్ ఈస్ లైక్లీ టు బి కన్సిడర్డ్ ఓన్లీ ఆఫ్టర్ పోస్ట్ టు ద లెజిస్లేటివ్ అసెంబ్లీ పో ద పేర్లీ డిడమ్ క్రియేట్ సమ్ కాషియస్ ఆప్టిమిజం అబౌట్ ఏ ఫ్రెష్ పొలిటికల్ ప్రాసెస్ అంటే ఇప్పుడు ఏంటి వీళ్ళకి కానీ అక్కడ అటెండ్ అయిన వాళ్ళందరూ కూడా ఏం కోరారంటే మళ్ళీ మాకు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరారు కానీ రాష్ట్ర హోదా ఇవ్వమని చెప్పేసరికి వాళ్ళు డిసప్పాయింట్ అయ్యారనమాట రాష్ట్ర హోదా ఎప్పుడు ఇస్తామంటే ఈ యొక్క లెజిస్లేటివ్ అసెంబ్లీ పోల్స్ అనేవి జరిగిన తర్వాత అది ఏదైతే ఉందో ఈ యొక్క కాషియస్ అనమాట కాషియస్ ఆప్టిమిజం అనేది అంటే ఒక ఆశావాద దృక్పథంతో మనం జాగ్రత్తగా ఈ యొక్క పొలిటికల్ ప్రాసెస్ అనేదాన్ని నిర్వర్తించాలని చెప్పేసి వాళ్ళకి చెప్పారనమాట సో దానివల్ల వాళ్ళని కొంతవరకు నిరుత్సాహపడ్డారన్నమాట వేర్ ద అడ్మినిస్ట్రేషన్ టు పర్స్యూ దిస్ సర్క్యులర్ జిలియస్లీ దేర్ ఈజ్ ఏ డేంజర్ దట్ ఇట్ మే రివైవ్ ద సార్ట్ ఆఫ్ ఎలినేషన్ అమంగ్ ద యూథమ్ దట్ లెడ్ టు ద స్టోన్ ప్లాంటరింగ్ ఇన్సిడెంట్ ఇన్ టూ థౌజండ్ ఎయిట్ అండ్ టూ థౌజండ్ టెన్ అండ్ ద వేవ్ ఆఫ్ డిసెఫిక్షన్ ఫాలోయింగ్ ద కిల్లింగ్ ఆఫ్ అ మిలిటెంట్ లీడర్ బర్హన్ వాణి సో ఇప్పుడు మనకు ఈ యొక్క సంబంధించి ఈ యొక్క పరిపాలన అడ్మినిస్ట్రేషన్ అనమాట ఈ యొక్క పరిపాలనకు సంబంధించినటువంటి ఈ యొక్క సర్క్యులర్ అనేది చాలా ఉత్సాహభరితంగా ఉందన్నమాట సో దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా ఏకాకులు చేయడానికి ఈ యొక్క చట్టం అనేది ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతుంది అనమాట వీళ్ళ దేనికోసం వీళ్ళందరినీ కూడా ఈ చట్టంలో బద్దులను చేశారంటే వీళ్ళు రాళ్ళు విసిరేశారనమాట ఇన్సిడెంట్ రెండు వేల ఎనిమిది రెండు వేల పదిలో రాళ్ళు విసిరేసారనమాట ప్రభుత్వం మీద నిరసనతో డిజఫెక్షన్ అనేది నిరసన కావచ్చు ఏదైతే అసమ్మతితో వీళ్ళు ఏం చేశారంటే ఒక మిలిటెంట్ లీడర్ ఎవరైతే ర్హన్ వాణి అనే అతడు చనిపోయాడని చెప్పేసి అతను చనిపోయిన కారణంగా రాళ్ళు విసేయడం అనేది జరిగిందనమాట వెన్ ఆల్ ఎఫోర్ట్స్ షుడ్ బి డైరెక్టెడ్ టువార్డ్స్ బిల్డింగ్ ఆన్ కరెంట్ గేమ్స్ నథింగ్ అవుట్ టు బి డన్ టు మేక్ దోస్ స్టిల్ హార్బరింగ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్ ఏ సెన్స్ ఆఫ్ బిట్రాయల్ ఫీల్ దట్ సమ్ ఫ్రెష్ కలెక్టివ్ పనిష్మెంట్ ఈజ్ ఇన్ ద ఆఫింగ్ అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ యొక్క ఎఫర్ట్స్ అనేవి వీళ్ళు ఏ యొక్క అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇవన్నీ నిర్మిస్తున్నారో తెలియదు అంటే ఇప్పుడు కరెంట్ గేమ్స్ని వీళ్ళు ఏంటి ప్రస్తుతం ఒక లాభాలను ఉపయోగించు లాభాలను ఉద్దేశించి వీళ్ళు ఇలాంటివన్నీ నిర్మించవచ్చు అనమాట అంటే ఇలాంటి పనులన్నీ చేయొచ్చు అనమాట కానీ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంతకుముందు సమస్యల్ని మళ్ళీ తిరిగి తోడటం అనమాట అంటే ఇప్పుడు ఏంటి ఈ ప్రభుత్వం అనేది వాళ్ళకు ఒక హామీ ఇచ్చింది ఈ ఎలక్షన్ తర్వాత మేము ఖచ్చితంగా మీకు ఈ యొక్క ప్రత్యేక హోదా అనేది అంటే ప్రత్యేక హోదా రాష్ట్ర గుర్తింపు అనేది ఇస్తామని చెప్పింది అనమాట సో దాన్ని ఇప్పుడు తుడిచిపెట్టే విధంగా దాన్ని ద్రోహం చేసే విధంగా అంటే ఇచ్చిన మాటను ద్రోహపూరితంగా చేసే విధంగా ఈ యొక్క ప్రజల మీద ఏలియేషన్ అనమాట అంటే ఇలాంటి కేసులు పెట్టడం రాజకీయ నాయకులను టార్గెట్ చేయడం ఇలాంటి పనులన్నీ కూడా వాళ్ళకి ఇచ్చిన మాటను ద్రోహం చేసే విధంగా ఉందన్నమాట సో దీని కారణంగా పనిష్మెంట్ ఫ్రెష్ కలెక్టివ్ పనిష్మెంట్స్ అనేవి ఇవ్వటం వల్ల అక్కడ ఉన్నటువంటి యొక్క నేతలకు కావచ్చు ప్రజలకు కావచ్చు వాళ్ళకి దే ద్రోహం చేసినట్టు చేసే విధంగా యొక్క పనితీరు అనేది ప్రభుత్వం యొక్క పనితీరు అనేది ఉంది అని చెప్తున్నారు ఏం లేదండి ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి రాష్ట్రంలో ఆ రాష్ట్రంలో ముందు ఏంటంటే దానికి ముందు రాష్ట్ర హోదా ఉన్నది దాన్ని యూనియన్ టెరిటరీ చేశారు ఇప్పుడు దానికి సంబంధించినటువంటి ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి ఈ ఎలక్షన్స్లో ఇంత ముందు ఏదైనా వాళ్ళ మీద నేరాలు ఉంటాయి కనుక వాళ్ళందరినీ కూడా కేసులో పెట్టి ఆ ఎలక్షన్ ప్రాసెస్లో వాళ్ళని భాగస్వాములు కానికుండా చేస్తున్నామంటే ఎలక్షన్ ప్రాసెస్లో భాగంగా వాళ్ళ యొక్క సంఘ వాళ్ళందరినీ కూడా గుర్తిస్తున్నారనమాట సో ఇలా చేయడం అనేది ఎలా ఉందంటే రాబోయే కాలంలో ఆ రాష్ట్రానికి రాష్ట్ర గుర్తింపు అంటే ఆ యొక్క యూనియన్ టెరిటరీకి రాష్ట్ర గుర్తింపు అనేది ఇస్తారు అని చెప్పే అంశాన్ని నీళ్లు అంటే దాని మీద పూర్తి పూర్తిగా నీళ్లు చల్లే విధంగా తుడిచిపెట్టిపోయే విధంగా ఆ రాష్ట్రానికి మళ్ళీ ద్రోహం చేసే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఉంది అని చెప్తున్నారన్నమాట ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టైం అండ్ పేషెన్స్ ఇది క్రికెట్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అండి ఈ యొక్క ఇంగ్లాండ్కి ఇండియాకి సంబంధించినటువంటి టెస్ట్ మ్యాచ్ అనేది జరగబోతుంది ఈ హాకీ క్రికెట్ సంబంధించినటువంటి ఒలింపిక్ గేమ్స్లో మనకు ఈ ఆటకు సంబంధించి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈ యొక్క క్రికెట్ మ్యాచ్ గురించి రాశారండి పెద్ద ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏం కాదు సింపుల్ వర్డింగ్లోనే ఒకసారి చూడండి సో ఈ ఈరోజు నా హిందులోని టూ ఆర్టికల్ ఎక్స్ప్లనేషన్ ఎక్స్ప్లనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా సబ్స్క్రైబ్ అవునో సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్